ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి 7 శనివారాల వ్రతం, శాస్త్రపరంగా సశాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో ద్వారా అందించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. మామూలుగా 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధిస్తే మంచిది అనే విషయం మాత్రమే మనం ఇప్పటివరకు తెలుసుకొని ఉండి ఉంటాం చాలా వీడియోస్ ద్వారా. కానీ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి విధానం ఇవాళ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి విషయాలు చెప్తున్నాను. ముందుగా వ్రతానికి సంబంధించి, మన ఇంటిని కానీ మనం కానీ శుభ్రంగా ఉండడం చాలా మంచిది. గడపకి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవడం, ఇలా మామిడి తోరణాలతో కానీ పూల దండలతో కానీ చక్కగా అలంకరించుకోవడం, అటు ఇటు దీపాలు పెట్టడం అనేది అన్ని పూజల్లాగే ఈ పూజకి కూడా చాలా చాలా ముఖ్యం. ఇక ఆ తర్వాత తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విధానం ఏంటంటే, నువ్వులతో శనీశ్వరుణ్ణి చేయడం. అంటే మామూలుగా 7 శనివారాల వ్రతం అంటే ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏదైనా శనీశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈతి బాధలతో కానీ లేదా గ్రహ దోషాలు ఉండి ఎలాంటి కష్టమైనా కూడా ఈ వ్రతంతో మటుమాయం అయిపోతుందన్నమాట ఈ పూజ చేసుకున్నదంతో. ఇక్కడ మీకు చూపిస్తున్నది నల్ల నువ్వులు మాత్రమే తీసుకొని బెల్లంతో దంచి మీకు ఇక్కడ చూపిస్తున్న ముద్ద శనీశ్వరుడి రూపాన్ని చేసుకున్నాను. స్వామివారికి వ్రతం రోజు వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుడి రూపంలో ఆరాధించడం, శనీశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిగా ఆరాధించడం ఈ వ్రతంలో పరమార్థం ఇదే అనమాట. ఇలా మన నువ్వులు 7 ఉండలు, 7 వారాలకు 7 ఉండలు చేసి పెట్టుకోవడం ఫస్ట్ ప్రాధాన్యమైనటువంటి విధానం. ఇక ఆ తర్వాత స్వామివారికి పిండి దీపాలు వెలిగించడం. అదేంటంటే మనకుండేటువంటి పూజా స్థలం అనేది విశాలంగా ఉంది అనుకుంటే 7 ప్రమిదలు పిండితో చేసుకోవచ్చు. అరటిపండు ఒకటి వేసుకోవాలి. అలాగే ఆవు పాలతో ఈ పిండిని మొత్తం కూడా ముద్దగా చేసుకొని దీపపు ప్రమిదలు అనేవి అంటే బియ్యపు పిండితో ప్రమిదలుగా చేసుకోవాలన్నమాట. ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి మరొక అంశం ఈ వ్రతంలో అనమాట. మనం తెలుసుకోవాల్సినటువంటి, మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి విధానం అనమాట. అయితే చాలామంది 2 ప్రమిదలుగా పెద్దవి చేసుకొని ఒకదానిలో 3 వత్తులు ఒకదానిలో 4 వత్తులు వేసుకొని మొత్తం 7 దీపాల కింద పెడతారు. లేదు మనకి వెసులుబాటు ఉంది, పూజాస్థలం విశాలంగా ఉంది, అవకాశం ఉంది అనుకుంటే 7 దీపాలు చక్కగా పిండితో చేసుకొని అందులో వత్తులు వేసుకొని చక్కగా 7 పిండి దీపాలు స్వామివారి ముందర వెలిగించుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ ప్రమిదల్ని కూడా మన మనసుకు నచ్చినట్టుగా చక్కగా అలంకరించుకోవచ్చు. గంధము, పసుపు, కుంకుమతో తిరునామాలు వేసుకోవచ్చు దీని మీద, లేదా చుట్టూ బొట్లు పెట్టుకోవచ్చు. మన మనసుకు ఎలా నచ్చితే అలా ఈ దీపాలని వెంకటేశ్వర స్వరూపంగా 7 వారాలు అంటే 7 కొండ ఆరాధిస్తున్నట్లుగా మనం మనసులో అనుకొని చక్కని సంకల్పం చేసుకుని ఇలా చక్కగా సర్వాంగ సుందరంగా అలంకరించుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా 7 వారాల వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన మరొక విధానం కలిశం పెట్టడం. మామూలుగా పిండి దీపం వెలిగించి ఏదో ఒక సంకల్పం అనుకొని 7 వారాల పాటు స్వామిని ఆరాధించడం వేరండి. మనం సంప్రదాయబద్ధంగా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా కలిశారాధన అనేది పాటించాలి. కలిశానికి నేను ఇంతకుముందు పూజ వ్లాగ్స్ కూడా మీరు చూసి ఉంటే నా ఛానల్లో, కలిశానికి మనము 3 పొరల దారంతో ఒక పసుపు కొమ్ము కట్టుకుంటే చాలా మంచి చెప్పాను. ఆ పసుపు కొమ్మని తర్వాత మనం ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావు. అలాగే మనం ఎంచుకునేటువంటి కొబ్బరికాయ కూడా, కలిశం మీద కాయ కూడా ఇలా పీచుకాయ తీసుకున్నాము అంటే పూజ అయిపోయిన తర్వాత ఒక ఎర్రని వస్త్రంలో, మన ఇంట్లో జాకెట్ ముక్కలు పూజ కోసం ఉపయోగించేటువంటి ఎర్రని ముక్కలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఉంటాయి కదా, వాటిల్లో ఈ కొబ్బరికాయని పెట్టుకొని ఇంటి లోపల కానీ లేదా ఇంటి బయట కానీ మనం కట్టుకున్నాము అంటే ఎలాంటి చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావన్నమాట. ఇలా చక్కగా కలిశాన్ని కూడా గంధము, పసుపు, కుంకుమలతో సర్వాంగ సుందరంగా అలంకరించుకొని, నేను ఇక్కడ మామిడి కొమ్మలు కూడా 7 ఆకులు ఉన్నవి దొరికింది కాబట్టి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇలా చక్కగా మనం అలంకరించుకొని ఇక్కడ మనం ఉపయోగించాలి అనేది అంటే కలిశానికి మనం పెట్టేటువంటి జాకెట్టి ముక్క ఖచ్చితంగా పసుపు రంగు అయి ఉండాలండి. వస్త్రం కూడా ఆ రోజు మనం ఉదయం పసుపు రంగు వస్త్రాన్ని, సాయంత్రం నల్ల వస్త్రాన్ని ధరించి స్వామివారికి పూజ చేస్తే గనక అత్యంత
ఫలితం అనేది దక్కుతుంది అని కూడా మనకి 7 శనివారాల వ్రతం అనేటువంటి పుస్తకంలో ఉంటుంది. పురాణాల్లో కూడా ఇదే చెప్పబడింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శనైశ్వరుడికి అభయమిస్తూ చెప్పినటువంటి వ్రతం అండి ఇది. ఈ విధంగా వ్రత విధానం అనేది ఆచరించాలి. ఇక మన ఇంట్లో స్వామివారి చిత్రపటం ఏదైనా ఉంటే ఆ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు మొదటిసారి చేస్తున్నాము అనుకుంటే, ఇంట్లో చిత్రపటం లేదు అనుకుంటే గనక అమ్మతో కూడుకున్నటువంటి స్వామివారి చిత్రపటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చక్కగా గోపంచకంతో ఇంటిని శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళది జల్లుకొని శుద్ధి చేసుకొని మనం పూజ చేసేటువంటి ప్రదేశాన్ని శుద్ధి చేసుకొని ఒక పీటపై వస్త్రాన్ని పరిచి కలశాన్ని ప్రతిష్టాపన చేసుకునేటప్పుడు కింద బియ్యం వేసుకొని కలశం పెట్టుకొని స్వామివారి చిత్రపటం మీ ఇంట్లో ఉంటే గనక స్వామివారి చిత్రపటాన్ని లక్ష్మీ సమేతుడుగా పద్మావతి సమేతుడుగా ఉంటే ఇంకా మంచిది. లేదా స్వామి ఒక్కరూ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆయన హృదయంలోనే అమ్మలిద్దరూ కొలువై ఉంటారు కాబట్టి మనం అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోని అవసరం. కానీ స్వామికి ఇష్టమైనటువంటి తులసి మాలను వేయండి, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రము. అలాగే ఒకవేళ తులసి కోట దగ్గర మీరు పూజ చేసుకున్నట్లయితే, దేవుడి గదిలో చేసుకున్నట్లయితే తులసి మాలతో చక్కగా అలంకరించుకోండి. ఒకవేళ తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే తులసమ్మను కూడా పక్కన పెట్టుకోండి. తులసి కోట ఏదైతే ఉంటుందో అమ్మను కూడా పక్కన పెట్టుకొని చక్కగా ఆరాధన చేసుకోండి. పిండి దీపాలు పెట్టండి. ఎంత చక్కగా అలంకారం చేయగలిగితే అంత చక్కగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. ఆయన్ని మనం ఎన్ని అలంకారాల్లో చూస్తామండి. కాబట్టి చక్కగా అలంకారం చేసుకోండి, పూలతో, సుగంధ భరితమైనటువంటి పూలతో. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ముడుపు కట్టడం. ఇక్కడ గణపతికి మొదట ముడుపు కట్టాలి, తర్వాత స్వామివారికి ముడుపు కట్టాలి. ముడుపుకు సంబంధించి మనం అసలు ఎందుకు కట్టాలి, కట్టడం వల్ల ఫలితం ఏంటి, అవన్నీ కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇక్కడైతే మకల్పం అనుకొని ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసికంగా ఏమైనా సమస్యలున్నా, సంసారం కావచ్చు, విద్య, ఉద్యోగం, ఇలా ఏదైనా కూడా స్వామివారికి ఆ కష్టం తీరిపోవాలని కోరుకుంటూ ఫస్ట్ గణపతికి 7 వారాల పాటు ఎలాంటి విఘ్నకుండా స్వామి వ్రతాన్ని చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వు స్వామి అని బియ్యం తీసుకొని 2 పసుపు కొమ్ములు 11 రూపాయల దక్షిణ లేదా 1 రూపాయి 3 రూపాయలు మన ఇష్టం అండి, అలా చిల్లర వేసి చక్కగా ఇలా గణపతికి బియ్యంతో ముడుపు కట్టుకోండి. గణపతి ముడుపు ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు వీడియోల ద్వారా సవివరంగా అందిస్తాను. ఇప్పుడైతే కూలంకషంగా కొంచెంలో మాత్రమే మీకు చెప్తూ ఉన్నానమాట. అలాగే వెంకటేశ్వర స్వామికి కాయిన్స్ అంటే, రూపాయి కాసులు అంటే చాలా చాలా ఇష్టం. మీరు అట్టే పెట్టుకున్నవి, దాచుకున్నవి ఏ ఉన్నా కూడా 108 వేసి ముడుపు కడితే ఇంకా మంచిది. లేదా 11 రూపాయి కాయిన్లు తీసుకోండి, ఆయనకు చాలా చాలా ఇష్టం. నేనైతే సంవత్సరం మొత్తం కూడా స్వామివారి కోసమే కొత్త కాయిన్స్ ఏ ఉన్నా కూడా దాచిపెట్టుకుంటాను. అలా సంవత్సరానికి ఒక చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇలా ముడుపు కోసమే ఈ కాయిన్స్ అన్నీ దాచుకొని ఇలా ముడుపు కడతాను. అయితే ఈ ముడుపు కట్టేంతసేపు కూడా గోవిందనామం చేసుకుంటూ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిపోవాలని మీరు అనుకున్న సంకల్పాన్ని చెప్తూ ఆ ముడుపును చక్కగా స్వామికి కొలుచుకోండి. ఫస్ట్ గణపతి దగ్గర ముడుపును పెట్టండి, స్వామి చిత్రపటం ముందర గణపతి ముడుపు పెట్టండి, స్వామిని వేడుకోండి. ఆ తర్వాత 7 కొండలవాడి ముడును అక్కడ పెట్టండి. ముఖ్యంగా మీరు మనస్సులో ఈ వ్రతం 7 వారాల పాటు నిర్విఘ్నంగా కొనసాగి చక్కగా చేసుకోవాలి స్వామి, ఆ తర్వాత 7 కొండలు నడిచి వస్తాను, మీకుండేటువంటి ఆరోగ్యము, వెసులుబాటు వాటన్నిటి ప్రకారం స్వామికి ఇలా మొక్కుకుంటే ఇంకా మంచిదనమాట. 7 కొండలు నడిచి వస్తాను స్వామి, 7 కత్తెర్లు అనేవి నీకు సమర్పించుకుంటాను స్వామి, నీ దర్శన భాగ్యాన్ని కల్పించు స్వామి. ముఖ్యంగా ఈ వ్రతం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటే ఇంకా సత్వరమే ఫలితం దక్కుతుంది అని చెప్పి కూడా చాలామంది వేద పండితులు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తమకు ఉండేటువంటి నిదర్శనాల ప్రకారం చెప్పారన్నమాట. ఎంతో పవర్ఫుల్ అయినటువంటి వ్రతం అండి ఇది. చాలా చక్కగా స్వామివారికి మనకి 7 శనివారాల వ్రతం అనేటువంటి పుస్తకం బయట మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆ పుస్తకంలో చాలా వివరంగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రి కానీ, నియమాలు కానీ, పూజా విధానం కానీ, స్వామివారికి ఫస్ట్ గణపతి ప్రార్థన చేసుకోవడం, అలాగే స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయడం, పద్మావతి అలివేలు మంగమ్మకు కూడా మనం పుష్పార్చన చేసుకోవడం, ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా సవివరంగా ఉంటాయి. లేదా నియమాల విషయం కానీ మిగతా విధానాలు ఏవైనా కూడా నేను 7 శనివారాల పాటు ఈ వ్రతాన్ని చేస్తాను కాబట్టి మొదటి శనివారం ఏకాదశి రోజు ప్రారంభించానండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్రతాన్ని ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలవ్వదు. సంవత్సరంలో ఏకాదశి తిథితో కూడుకున్నటువంటి శనివారం లేదా శని త్రయోదశి రోజు మాత్రమే ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
7 శనివారాల పాటు స్వామిని ఆరాధించాలి అని అనుకుంటే గనక చక్కగా మనము ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. కానీ వ్రత రూపంలో కలశ స్థాపనతో నియమబద్ధంగా శాస్త్రబద్ధంగా చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏకాదశి తిథితో కూడుకున్నటువంటి శనివారం లేదా శని త్రయోదశి రోజు మాత్రమే ప్రారంభించాలి. ఇక నియమాల విషయానికి వస్తే, ఉదయాన్నే నువ్వుల నూనె పెట్టుకొని అభ్యంగన స్నానం అంటే చక్కగా తలస్నానం చేసుకోవడం, ఆ రోజంతా ఉపవాసం ఉండడం, స్వామివారికి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడము, సాయంత్రం శనేశ్వరుడికి ప్రత్యేకంగా నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవడం, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం. చాలామంది శనేశ్వరుడు అనగానే భయపడిపోతారు, కానీ వెంకటేశ్వరుడే శనేశ్వరుడు అనగానే భయపడకుండా ఆయన్ను కొలిస్తే ఎలాంటి వరాల జల్లులు కురిపిస్తాడు. మనం పూజ చేసినంతనే పొంగిపోయేటువంటి దైవం శనేశ్వరుడు అండి. కానీ చాలామంది భయపడతారు. మనం భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఆయన్ను వెంకటేశ్వరుడి రూపంగా ఆరాధిస్తే గనక ఖచ్చితంగా 7 వారాలు అయ్యేలోపే ఆ మార్పు అనేది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరటం అనేది ఎంతోమందికి నిదర్శనం. సో ఇలా ఈ విధంగా చక్కగా మనం వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇక నైవేద్యం విషయానికి వస్తే, స్వామివారికి చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూలు ఏదైనా కూడా చాలా ఇష్టం. పూజ చేసేటప్పుడు మాత్రం పానకం, వడపప్పు అక్కడికక్కడ నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్ని చక్కగా వంటకాలు చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించి ఆ రోజు రాత్రి భూశయనం అంటే నేల మీద నిద్రపోవాలి. ఇలా 7 వారాల పాటు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది ససాక్ష్యంగా నిదర్శనంగా చెప్తూ ఉంటారు. అయితే మనం ఖచ్చితంగా నియమాల ప్రకారం, విధానం ప్రకారం ఏదైతే మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆచరిస్తామో మన సంకల్పాలు నెరవేరుతాయి కూడా అన్నమాట. ఇదండి మొదటి వారం పూజను మీతో నేను పంచుకున్నాను. ప్రతి వారం కూడా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తూ ఉంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళకి వ్రతానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాతో కామెంట్ బాక్స్లో పంచుకుంటే తరువాత వారం ఇలా 7 శనివారాల పాటు మీకు వీడియో అందిస్తాను. కాబట్టి ఆ తర్వాత మీ సందేహం ఒక్కొక్కటిగా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పూజలకు, మన తెలుగు సంప్రదాయంలో పూజలకు సంబంధించి ఏ వీడియో పెట్టినా కూడా మీకు అందుతుంది. నన్ను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7 కొండల వాడి కరుణ మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.